ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ శనివారము పునీత సియోను యూధ అపోస్తుల ఉత్సవము అపోస్తుల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారు మొదటి పట్టణము పునీత గారు ఎఫస్ఏలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పట్టణము చిన్నప్ప గారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు కనుక అన్యులారా మీరు ఇక పరదేశులు పరాయి వారు కారు మీరు ఇప్పుడు పరిశుద్ధులు దైవ ప్రజలతో సహపౌరులు దేవుని కుటుంబములో సభ్యులు క్రీస్తుయేసు మూలరాయిగా అపోసుల చేత ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడినవారి ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును ఇది నివసించునుభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహారవ వచనము వరకు ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను రాత్రి అంతయు దైవ ప్రార్థనలో ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్న్రెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వారు పేతురు అనబడు సిమోను అతని సోదరుడగు ఆంధ్రయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయి మత్తాయి తోమా అల్ఫాయి కుమారుడైన యాకోబు దేశభక్తుడనబడు సిమోను యాకోబు సోదరుడైన యూదా ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక